నమస్కారం. ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. వేములవాడలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు జరిగాయి. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు పుట్టలలో పాలు పోసి నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ ఐఓ ప్రతాప్ నవీన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఎడ్ల శివ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తి శ్రద్ధలతో బద్దిపోచం ఆలయంలోనూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసమే చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ. ఈరోజు తంగెలపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ లో పోస్టులను ఆవిష్కరించారు. పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించిన కనీస వేతనాల జీవోలను సవరించి అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనాలను అమలు వంటి ఇతర డిమాండ్లతో సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రేపు చెలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పూచన శంకర్, నాయకులు జల్ల సదానందం, అక్కల శ్రీనివాస్, అడపు శుభశేఖర్, రంగయ్య, వేణు, ఆంజనేయులు, రాజు, శ్రీను, రాజేశం, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. జిందాబాద్ సిఐటియో. జిందాబాద్. జిందాబాద్. జిందాబాద్ సిఐటియో. జిందాబాద్. జిందాబాద్. ఆగస్టు 3న జరిగే చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. జిందాబాద్ సిఐటియో. జిందాబాద్. జిందాబాద్. కార్మికులకు కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి. కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలి. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ఆగస్టు 3వ తేదీన సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ తోని చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆగస్టు 3 చెలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే పలు డిమాండ్లతో ఈ చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా మరి షెడ్యూల్ 73 షెడ్యూల్ పరిశీలనకు సంబంధించిన కనీస వేతనాల జీవోలను సవరించాలని, మరి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా వెల్ఫేర్ కోడ్లు ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈ చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ కార్మికులు కూడా ఇక్కడ పరిశ్రమల్లో టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్న పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా కనీస వేతనాలు అమలు కావడం జరిగింది. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి 10% యారన్ సబ్సిడీని కూడా ఇంతవరకు ప్రభుత్వం అందించడంలో నిర్లక్ష్యంగా వేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. యజమానులు కూడా కార్మికుల వివరాలు మరి అందించడం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే కార్మికులకు 2019 యారన్ సబ్సిడీని అందించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి రేపు ఈ చెలో హైదరాబాద్ కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ నుండి కూడా పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని మన కార్మిక సమస్యల హక్కుల కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటలకు సుందరయ్య పార్కు నుండి ఇందిరా పార్క్ వరకు భారీ ఎత్తున వేలాది మంది కార్మికులతో ర్యాలీ నిర్వహించి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి కార్మిక వర్గ సమస్యలు వెళ్లే విధంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ప్రభుత్వ హాస్టళ్లను డిఆర్డీఏ పీడీ మదన్ మోహన్ సందర్శించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు మండలంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను, ఆదర్శ పాఠశాల నామాపూర్, ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేశారు. వంటశాల, శానిటేషన్, పరిశుభ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో పాటు భోజనం చేసిన డిఆర్డీఓ పీడీ హాస్టల్లో మెనూ రిజిస్టర్ తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ రమాదేవి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్ కరుణాకర్ తదితరులు ఉన్నారు. ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా మోడల్ స్కూలు, కేజీబీవి, తర్వాత ఇళ్లలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్, ఇంటిగ్రేటెడ్ ఎస్సీ హాస్టల్ను కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతున్నది. స్కూళ్ళలో ఉన్నటువంటి శానిటేషన్, అదేవిధంగా
అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఏ విధంగా ఇస్తున్నారని చెప్పేసి దాని క్వాలిటీ, అదేవిధంగా పిల్లలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నాతో పాటు ఎంపీడీఓ గారు మరియు సార్ గారు కూడా ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు హాస్టల్స్లో బాగానే ఫుడ్ కానీ తర్వాత పిల్లలకు సంబంధించి శానిటేషన్ సంబంధించిన కానీ ఫుడ్ క్వాలిటీ కానీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మేము ఇక్కడ నోట్ చేసుకోవడం జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా నోట్ చేసుకొని జిల్లా కలెక్టర్ గారికి నివేదిక అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్, ఏమైనా జ్వరాలు వచ్చినట్టు మీ దృష్టికి వచ్చిందా సార్? హాస్టల్ అది ఇక్కడే ఉన్నది. ఆ స్కూల్లో అయితే ఏం రాలేదు ఇప్పటివరకు. మనకు ఇందాక మోడల్ స్కూల్లో చూసాము, అక్కడైతే ఎవరికి ఏం లేదు. ఇక్కడ మాత్రం 5 మెంబర్స్ సిక్ అయినట్టు ఉన్నది. చిన్న చిన్న ఒకరు గాయంతో, ఒకరు జ్వరంతో, వాళ్ళకి మెడికేషన్ ఇస్తున్నారు. నాగుల పంచమి సందర్భంగా సిరిసిల్ల సాయిబాబా దేవాలయంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి భక్తి శ్రద్ధలతో నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సాయిబాబా ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. వీరి వెంట దేవాలయ కమిటీ చైర్మన్ మామిడి కృష్ణ, ఈవో తదితరులు ఉన్నారు. అర్హులైన పేదలందరికీ పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు బీఎస్పీ చొప్పదండి నియోజకవర్గ అధ్యక్షులు మాంకాలి తిరుపతి. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ బోయినపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో బోయినపల్లిలో పెన్షన్ పోరు కార్యక్రమం చేపట్టారు. బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీఎస్పీ మండల కన్వీనర్లు పెగ్గెర్ల మహేందర్, అక్కినపల్లి శేఖర్, బోయినపల్లి విలాసాగర్, వెంకట్రావుపల్లి సెక్టార్ కమిటీల అధ్యక్షులు బొడ్డు రాజలింగం, కట్కూరి ఆంజనేయులు ఉల్లెందుల్ అరుణ్ కుమార్, కోరం సెక్టార్ కార్యదర్శులు కోరపు రామస్వామి, అక్కినపల్లి లింగయ్య, ర్యాకం మహేందర్, మాంకల రాజనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అర్హులైన పెన్షన్దారుల పెన్షన్ వెంటనే, అర్హులైన పెన్షన్దారుల పెన్షన్ వెంటనే. బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, పీడి కార్మికులకు పెన్షన్ వెంటనే, అర్హులైన పేదలకు పెన్షన్లు వెంటనే, అర్హులైన పేదలకు పెన్షన్లు వెంటనే, అర్హులైన పేదలకు పెన్షన్. నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు, ప్రతి ఒక్క పెన్షన్ అప్లై చేసుకోమని చెప్తా ఉన్నది, కానీ అప్లై చేసిన వాళ్ళు ఇప్పటికీ 4 సంవత్సరాల 11 లక్షల పెండింగ్ పెన్షన్స్ ఇప్పుడు ఇదివరకు మంజూరు కాని పరిస్థితి ఉన్నది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ పెన్షన్ కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ కూడా సరైన సమయంలో ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. 11 లక్షల పెన్షన్లు ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నాయనంటే అసలు ఎన్నో లక్ష కోట్ల నరతోటి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. అనేకమైనటువంటి డబ్బును వృధా చేసి ఇవాళ మాలాంటి పేదలకు, మాలాంటి అమ్మలకు అక్కలకు ఇవాళ పెన్షన్ ఇవ్వలేకుండా, ఇవాళ మీరు కమిషన్ల కోసమే ఆధారపడి ఇవాళ అనేకమైనటువంటి ఫాల్తు ప్రాజెక్టులు కట్టి ఇవాళ మా వాళ్ళకు చాలా మీరు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మేము ఏవైతే పెన్షన్ల కోసం అర్జీ పెట్టుకున్నామో ఇప్పటికి కూడా అధికారులు కూడా సరైన రీతిలో స్పందించినటువంటి పరిస్థితి అయితే కనబడలేదు. 4 సంవత్సరాల నుంచి 11 లక్షల పెండింగ్ పెన్షన్లు అలాగే ఉన్నాయనంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎవరి కోసం పనిచేస్తుందో మాకైతే అర్థమైతే లేదు. కానీ అనేకమైనటువంటి డబ్బును వృధా ఖర్చుగా ఇవాళ పూర్తి స్థాయిలో మీరు అనేక ప్రాజెక్టుల పేరు మీద, అసలు లెక్కలేని ప్రాజెక్టుల పేరు మీద మీరు ఆ డబ్బును వృధా చేస్తూ ఉన్నారు. మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాలాంటి అమ్మలకు అక్కలకు ఎంతోమందికి ఇవాళ పెన్షన్లు రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ దాన్ని మీరు ఇదివరకు అసలు పెన్షన్ల ఊసే ఎత్తడం లేదు. దయచేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు తప్పకుండా
యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి పెన్షన్లన్నీ అతి త్వరలో మీరు మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటూ వీళ్ళకు ఖచ్చితంగా పెన్షన్లు నెల నెల వచ్చే విధంగా చూడాలి. ఇప్పటికి 2 నెలలు అవుతున్నా కూడా ఒక్కొక్కరికి పెన్షన్ వచ్చినటువంటి పరిస్థితి కనబడతలేదు. మీరేమో కమిషన్లు వేసుకొని కమిషన్లు సంపాదించుకొని మీరేమో ఫామ్ హౌజులలో పడుకుంటున్నారు. మాలాంటి పేదలు మాలాంటి పేదల అమ్మలు అక్కలు ఇవాళ గుడిచలేని పరిస్థితి కనబడతా ఉన్నది ఇలా తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఎవరి కోసం పరిపాలిస్తున్నారో మాకైతే అర్థమైతలేదు, కానీ మీకు ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పరిపాలించే హక్కు లేదని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది కూడా, ఎవరికి ఏం పెన్షన్లు ఇస్తున్నాం అనేది కూడా, ఇప్పటికి 11 లక్షల మంది పెన్షన్లు బాకీ ఉన్నారంటే మీరు అసలు ఎందుకు పరిపాలిస్తున్నారో మేమైతే బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు మీకు పరిపాలించే ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదు, మీరు అందరూ దయచేసి రాజీనామా చేయాల్సిందిగా మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి పేదలకు అన్యాయం చేసినట్లయితే వీళ్ళ ఉసురు తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరుగుతుందని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, రానున్న రోజులలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో బహుజన రాజ్యం రాబోతా ఉన్నది. బహుజన రాజ్యంలో తప్పకుండా మేము ఎవరికి కూడా అసలు ఎలాంటి హామీలు అనేటివి లేకుండా మేము అందరికీ పూర్తి స్థాయిలో మంజూరు చేసే పరిస్థితి ఇవాళ బహుజన రాజ్యంలో ఉండబోతా ఉన్నది. అందుకే మేము చెప్తా ఉన్నాము, ఈ రాష్ట్రంకు చాతన అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం భర్తర వేయాల్సిందిగా మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ యొక్క రాజ్యంలో తెలంగాణలో మేము 1200 మంది కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ చాలా అన్యాయం జరిగింది. ఇవాళ మాలాంటి పేదలకు అమ్మలకు అక్కలకు ఇవాళ చాలా అన్యాయం జరిగింది. మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా బీజేపీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నిఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఉదారి నరసింహచారి, రాజూరి కిరణ్, రేగూరి సంతోష్, శేఖర్ రెడ్డి, మహేశ్వరి సురేష్, సింగరి రమేష్, మామిళ్ల దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో భారత జాతీయ జెండా రచించిన పింగళి వెంకయ్య గారి 146వ జయంతి సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో వారి ఫోటోకు పూలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మన భారతదేశ జెండా రచించినటువంటి పింగళి వెంకయ్య గారు అనేక సార్లు ఈ యొక్క జెండాను రచించి ఈ విధంగా జెండా ఉంటాయని చెప్పి వాళ్ళ జాతీయ నాయకుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ ఈ యొక్క జెండాను ఆ యొక్క పింగళి వెంకయ్య గారిని కనీసం పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తి పట్టుబట్టి ఈ యొక్క జాతీయ జెండాను మళ్ళీ మళ్ళీ ఇట్లా జాతీయ జెండా విధంగా అని చెప్పి రూపొందించాలని చెప్పి చెప్పిన సందర్భంగా ఆ రోజు ఈ యొక్క పింగళి వెంకయ్య గారు రచించినటువంటి జాతీయ జెండాను ఈరోజు మనము ఈ యొక్క జెండాను మనం జాతీయ జెండాగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో వారికి ఘనంగా నివాళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.